మిత్రులారా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు కోరి రెండు సార్లు కొరివి దయ్యాన్ని మీరు తెచ్చుకున్నారు గతంలో ఆ కొరివి దయ్యం దీర్ఘకాలికంగా వాయిదాలు పడుతున్న సమస్యల్ని పరిష్కరించి ఏ నిరుద్యోగ సమస్య తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిందో ఆ తెలంగాణ ఉద్యమమే ఆనాడు ప్రజల భావోద్వేగమై అది తెలంగాణ నిరుద్యోగ యువకులు ఆత్మ బలిదానాలు చేసుకొని అమరులై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు సాధించిన తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత కన్న కలలు నిజం అవుతాయని నిజం అవ్వాలి ఎందుకు అంటే 60 ఏళ్ల ఆకాంక్ష నెరవేరింది ఇక ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ ఖాళీలు భర్తీ అవుతాయని మనమందరం ఆశించినాం మీరందరూ అనుకున్నారు ఎంతో మంది పెద్దలు విజ్ఞులు కోదండరామ్ గారు లాంటి వాళ్ళు చెప్పినా మీరందరూ వినకుంటా కొరివి దయ్యాన్ని కోరి తెచ్చుకొని రెండు సార్లు ముఖ్యమంత్రిని చేసిన వారు ఏ ఉద్యమ స్ఫూర్తితో ఏ నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలనో ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయలేదు కాలయాపన చేసిండు నేను అన్ని శాఖల జోలికి వెళ్ళను గాని విద్యా శాఖకు సంబంధించే రెండు ఉదాహరణలు చెప్పదలుచుకున్నాను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి డిఎస్సి నోటిఫికేషన్ 2017లో ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రం వెంబడే వచ్చిన వెంబడే ఇవ్వాల్సిన నోటిఫికేషన్ 3 ఏళ్ల తర్వాత ఇచ్చిండు 2017లో ఇచ్చిన నోటిఫికేషన్ నియమాకాలు చేపట్టడానికి 2019 సంవత్సరం వచ్చింది నోటిఫికేషన్ ఇచ్చిన 2 ఏళ్ల తర్వాత మొదటిసారి తెలంగాణలో టీచర్ల నియమాకాలు జరిగినే కానీ నేను 2023 ఎన్నికల సందర్భంగా తండాలలో గూడాలలో మార్ముల పల్లెల్లో పేద ప్రజలను కలుస్తూ నిరుద్యోగ యువకులను ఓదారుస్తూ విద్యార్థి ఉద్యమాలు నిర్వహించిన వాళ్ళను వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటున్నప్పుడు ఒకే ఒక మాట నేను చెప్పిన అయ్యా 10 ఏళ్ళు ఓపిక పట్టిండ్రు రెండు సార్లు అవకాశం ఇచ్చిండ్రు అయినా మీ నిరుద్యోగ సమస్యను తీర్చలేదు మీకు ఉద్యోగాలు రాలేదు కాబట్టి ఈసారి నా మాట వినండి ఇందరమ్మ రాజ్యం దండి మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అని ఏ నినాదమైతే కాంగ్రెస్ తీసుకున్నదో మీరందరూ ఆ దారిలో నడిసి ఆ రోజు నేను ఒక మాట చెప్పిన మీకు ఉద్యోగాలు రావాలంటే కేసిఆర్ కేటిఆర్ హరీష్ రావు కవిత ఉద్యోగాలు ఊడాలి అని చెప్పిన ఆనాడు బట్టి విక్రమార్క గారి మా విజ్ఞప్తి మేరకు తండ్రి కొడుకుల కొలువులు ఊడగొడితే మీకు కొలువులు వస్తాయని మాట ఇచ్చినాం మాట ప్రకారం మీరే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమానంగా పోటీ పడి ఇల్లిల్లు తిరిగి ప్రతి తలుపు తట్టి ప్రతి గుండెకు చేరి ఈసారి కాంగ్రెస్ రావాలి అని మీరు భుజాల మీద బాధ్యత తీసుకున్నారు కాబట్టి ఇదే ఎల్బి స్టేడియంలో డిసెంబర్ 7, 2023 నాడు మధ్యాహ్నం 1 గంటకు మేమందరం ఈ వేదిక మీద ఉన్న మిత్రులందరం ముఖ్యమంత్రిగా మంత్రిగా మేము ఉద్యోగ ప్రమాణం చేసినాం మీరు అండగా నిలబడి మీరు కొట్లాడి మీరు కాంగ్రెస్ ను గెలిపిస్తే మాకందరికి కొలువులు వచ్చాయి మరి మాకు కొలువులు వచ్చినప్పుడు మా బాధ్యత మేము నిర్వహించాలన్న ఆలోచన తోటి డిసెంబర్ 9, 2023 నాడు మొదటి శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి 60 రోజుల్లో 30,000 ఉద్యోగ నియామకాలు చేపట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న
నిరుద్యోగ సమస్యను తుదముట్టించాలని 90 రోజుల్లో 30,000 కొలువులు ఇదే ఎల్బి స్టేడియంలో ఎక్కడైతే మేము ప్రమాణ స్వీకారం చేసి బాధ్యత తీసుకున్నామో అక్కడే 90 రోజుల్లో 30,000 తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఉద్యోగ పట్టాలు ఇచ్చి ఆ కుటుంబాల కళ్ళల్లో మేము ఆనందం చూసినాం।